मुख्यमंत्री ई रोजे प्रमाण स्वीकारं చేయబోతున్నారు రాత్రి 7 గంటలకు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది రాత్రి 7 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ కొత్త ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు మంత్రులుగా మొదటి విడత క్యాబినెట్ లోకి ఐదుగురు ఎమ్మెల్యేలను తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రిగా చేయబోతున్న रेवंत रेड्डी मुख्यमंत्री प्रमाण स्वीकार చేయబోతున్నారు डिप्यूटी सीएम గా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు सीएलपी నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్ కు బయలుదేరుతున్నారు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గచ్చిబౌలిలో ఎల్లా హోటల్లో ఎమ్మెల్యేలంతా ఉన్నారు ఈ రోజు ఉదయం నుంచి నిజానికి నిన్నటి నుంచే సమావేశాలు జరుపుతూ ఉన్నారు ఈ రోజు ఉదయం సిఎల్పి సమావేశాన్ని నిర్వహించారు సిఎల్పి సమావేశానికి ముందు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు ఏఐసిసి పరిశీలకులు కూడా వచ్చి సమావేశంలో పాల్గొన్నారు ముఖ్య కీలక సమావేశాన్ని నిర్వహించారు డీకే శివకుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే ఠాక్రే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా సమావేశంలో పాల్గొన్నారు ఏకవాక్య తీర్మానాన్ని అక్కడ చేశారు రేవంత్ రెడ్డి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎమ్మెల్యేలంతా తీర్మానాన్ని బలపరిచారు ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యతను ఏఐసిసికి అప్పగించారు ఏఐసిసి రేవంత్ రెడ్డి పేరునే సూచించినట్టుగా తెలుస్తోంది రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాజ్ భవన్కు వర్గాలకు ఇప్పటికే ఆ సమాచారాన్ని అందించే రాజ్ భవన్ దగ్గర ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేశారు ఒకసారి ఎల్లా హోటల్ దగ్గర మా ప్రతినిధి మధు ఉన్నారు రాజ్ భవన్ దగ్గర మా ప్రతినిధి అనిల్ ఉన్నారు మరికొద్ది సేపట్లో ఎల్లా హోటల్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఏఐసిసి పరిశీలకులంతా కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా బయలుదేరి రాజ్ భవన్కు రాబోతున్నారు ఎల్లా హోటల్ దగ్గర అలాగే రాజ్ భవన్ దగ్గర కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి రాజ్ భవన్ దగ్గర మా ప్రతినిధి అనిల్ హోటల్ దగ్గర మధు ఉన్నారు మధు ఎంతసేపట్లో ఎమ్మెల్యేలు అక్కడ నుంచి బయలుదేరబోతున్నారు రాజ్ భవన్కి మరికొద్దిసేపట్లోనే బయలుదేరున్నారు ఎంతసేపటి కొద్దిసేపటి క్రితం లంచ్ పూర్తిగా సుదీర్ఘ సమావేశం తర్వాత దాదాపు సీఎల్పీ నేతకు సంబంధించినటువంటి దాంట్లో ఏకాభిప్రాయానికి వచ్చారు ఏదైతే డీకే శివకుమార్ సీఎల్పీ నేతకు సంబంధించినటువంటి అంశంపైన రెజల్యూషన్ పాస్ చేశారో దాన్ని భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బలపరిచినట్టుగా తెలుస్తూ ఉంది సో దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైపోయింది మల్లికార్జున ఖర్గే ఏ క్షణంలోనైనా సీఎల్పీకి సంబంధించినటువంటి నాయకుడి పేరు ప్రకటన చేయనున్నారు ఢిల్లీ నుంచి ప్రకటన రానుంది ఇటు నుంచి రాజ్భవన్కి వెళ్ళడానికి మొత్తం 64 మంది సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఏఐసిసికి సంబంధించిన పరిశీలకులు ఇన్ఛార్జులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మొత్తం 4 బస్సులు ఏర్పాటు చేశారు కావేరీ ట్రావెల్స్కి సంబంధించి నిన్న తాజకృష్ణలో ఏవైతే బస్సెస్ పార్క్ చేస్తారో అవే బస్సులు ఇక్కడికి పిలిపించడం జరిగింది ఈ బస్సులో నేరుగా రాజ్భవన్కి వెళ్తారు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరు కానున్నారు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేరున్నారు తర్వాతి సంబంధించినటువంటి షెడ్యూల్ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో సోనియా రాహుల్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే సమక్షంలో భారీ బహిరంగ సభతో మంత్రివర్గ విస్తరణ అలాగే అక్కడే మొదటి ఫైల్ పైన సంతకం అంటే 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేరున్నట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం 2 పరిశీలిస్తున్నారు ఒకటి పరేడ్ గ్రౌండ్ ఒకటి ఎల్బీ స్టేడియం కాగా గతంలో ఎల్బీ స్టేడియం అని రేవంత్ రెడ్డి చెప్పాడు కానీ ఇప్పుడు మెదక్ సంబంధించినటువంటి ఏరియాలో ఓపెన్ ఏరియాలో భారీ బహిరంగ సభ పెట్టి అటు అలాంటి ఆ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఏఐసిసి పరిశీలకులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఉదయం ఏఐసిసి పరిశీలకులు మెదక్ సంబంధించినటువంటి రూట్లో పరిశీలించినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ప్రస్తుతం అయితే పరేడ్ గ్రౌండ్ లేదు అంటే ఎల్బీ స్టేడియంని అనుకోవడం జరిగింది ఏఐసిసి మరికొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఇది ఇవన్నీ పడతాయి రాజ్ భవన్కు చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేల్ని నేరుగా మళ్ళీ ఇదే హోటల్కి తరలిస్తారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన షెడ్యూల్ పూర్తిగా ఖరారైంది అంటే ఎన్ని గంటలకు బయలుదేరే అవకాశం ఉంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా అక్కడ ఎవరెవరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు ఎగ్జాక్ట్లీ మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడైతే వస్తుందో ఢిల్లీ నుంచి ప్రకటన వచ్చిన మరుక్షణమే ఇక్కడ నుంచి బయలుదేరడానికి అంతా సిద్ధంగా ఉన్నారు వారందరి వెంట ఒక్కొక్క అభ్యర్థి వెంట ఏఐసిసి పరిశీలకులు ఉన్నారు అందరూ ఒకే హోటల్లో ఉన్నారు వారిని ఇంతవరకు బయట వ్యక్తులు ఎవరు కలవలేదు కేవలం CLP సమావేశమైందో CLP సమావేశం సందర్భంగా మాత్రమే వాళ్ళు ఒక దగ్గర సమావేశం కావడం జరిగింది. తిరిగి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ప్రమాణ స్వీకారానికి బయటకు వస్తారు, బస్సులో అక్కడికి వెళ్ళి తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. సో మల్లికార్జున ఖర్గే లేఖ విడుదల చేసినటువంటి వెంటనే అక్కడ నుంచి సమాచారం అందిన వెంటనే AICC ఆమోద ముద్ర పడగానే CLP నాయకుడి పేరు పైన ఇక్కడ నుంచి నాయకులంతా బయలుదేరి రాజ్ భవన్ వెళ్తారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, DK శివకుమార్, AICC పరిశీలకులు, ఇంకా శ్రీధర్ బాబు, అలా గెలిచినటువంటి మొత్తం 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది AICC పరిశీలకులు రాజ్ భవన్ కు చేరుకుంటారు. మొత్తం 300 మందికి సంబంధించినటువంటి దాంట్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం అందింది రాజ్ భవన్ కి. సో అదే విధంగా రైట్ మరి కొద్ది సేపట్లో నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రాజ్ భవన్ దగ్గరికి వెళ్దాం, మరి ఒకసారి కొద్ది సేపు అందుబాటులో ఉండండి. ఒకసారి రాజ్ భవన్ దగ్గరికి వెళ్దాం. రాజ్ భవన్ దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి లోకేష్ అక్కడ రాజ్ భవన్ దగ్గర ఉన్నారు. లోకేష్ తో మాట్లాడదాం. లోకేష్, మరి కొద్ది సేపట్లో ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు రాబోతున్నారు ప్రమాణ స్వీకారాన్ని చేయడానికి. సో రాజ్ భవన్ దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి యాక్టివిటీ కనిపిస్తోంది? ఏదైతే తెలంగాణకి కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ఉత్కంఠకి తెరపడిందనే చెప్పొచ్చు. ఏదైతే AICC తీర్మానం సంబంధించి ఇప్పటికే ఇటు ఏకవాక్య తీర్మానం తీసుకున్నటువంటి ఇటు CLP సమావేశం అనంతరం కూడా ఏదైతే కేంద్ర అక్కడ పార్టీ సభ్యులకు పంపించినటువంటి ఆ తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పత్రాన్ని DK వరకు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే DK శివకుమార్ అందులో ఉండేటువంటి పేరు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో అక్కడ గచ్చిబౌలి దగ్గర నుంచి ఉండేటువంటి ఎల్లా హోటల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నిక కాబడినటువంటి లోకేష్ ఎస్ వారితో పాటు ఇటు రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, DK, మరికొంతమంది AICC పరిశీలకులు, అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ఉన్నత స్థాయి నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున రాజ్భవన్కి తరలిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం రాజ్భవన్ వద్ద సిచ్యువేషన్ చూస్తే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారానికి, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఉండేటువంటి రాజ్భవన్ ఇక్కడ పెద్ద ఎత్తున బారిగేట్లతో పాటు పోలీసు యంత్రాంగం యొక్క రక్షణతో పూర్తి స్థాయిలో బందోబస్తుతో ఇక్కడ సంసిద్ధమైందని చెప్పొచ్చు. మరి అతి తక్కువ సమయంలోనే ఇక్కడికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. రాత్రి 7 గంటల అనంతరం, 7 గంటల సమయం లేదా 7 గంటల అనంతరమే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని DK శివకుమార్ చేతుల్లో ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి పేరు ఉన్నట్లుగా కూడా మనకు పూర్తి స్థాయి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కేవలం అక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు ఎన్నిక కాపాడేటువంటి 64 ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఉన్నతమైనటువంటి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అదేవిధంగా DK శివకుమార్, అదేవిధంగా చౌదరి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పోలీసు భద్రత పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ మనకు రాజ్భవన్ ముందర కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నానికే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి షామియానా కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్ని రాజ్భవన్లోకి చేరుకోవడం జరిగింది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ తీర్మానము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని నేరుగా వచ్చి ఇక్కడ ఏదైతే రాజ్భవన్లో గవర్నర్ని కలిసి దాన్ని సమర్పించిన వెంటనే కూడా నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. అయితే పూర్తి స్థాయిలో 7 గంటల అనంతరం అయితే మాత్రం నూతన ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ లోకేష్, మరికొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజ్ భవన్ దగ్గరికి ఒకసారి ఎల్లా హోటల్ దగ్గరికి వెళ్దాం. హోటల్ ఎల్లా దగ్గర మధు ఉన్నారు. ఎస్ మధు, ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. రాజ్ భవన్ దగ్గర పోలీస్ యాక్టివిటీ కూడా మనకి కనిపిస్తుంది. సో ప్రమాణ స్వీకారానికి ఎవరికైనా ప్రముఖులకు ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారా? కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు? అంటే ఎవరికైనా కాల్ చేస్తారు? యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే సోనియా, రాహుల్, అలాగే మల్లికార్జున ఖర్గే, ప్రియాంక రావాల్సి ఉంది. కానీ అతి తక్కువ సమయంలోనే ఇందాక మనం ఉదయం నుంచి చెప్తున్నట్టు ఫలితాలు వెల్లడైనటువంటి ప్రారంభం నుంచి